Hi friends, welcome to my channel. ఏంటి చిన్న వినాయకుడిని చూపిస్తున్నాను అనుకున్నారా? సో ఈ ఎలిఫెంట్ పిగ్గీ బ్యాంక్ ఏమో కరూర్ వైశ్య బ్యాంక్లో నేను 500 డిపాజిట్ చేస్తే ఇది పిగ్గీ బ్యాంక్ ఇచ్చారండి. సో ఇదేంటంటే పిల్లలకి అన్నమాట, బిలో 13 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మా పాప జస్ట్ 1 ఇయర్ ఉన్నప్పుడు నేను ఓపెన్ చేశానండి ఈ అకౌంట్. సో అప్పట్లో మేము హప్సిగూడలో ఉండేవాళ్ళము, అంటే మా పేరెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు. సో అప్పుడు ఓపెన్ చేశాను. సో ఏంటంటే మా దగ్గరలో కేవీబీ ఇక్కడ లేదండి కోంపల్లి వైపు, సో అందుకే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. కానీ ఈ పిగ్గీ బ్యాంక్ అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను, కానీ ఈ డబ్బులు ఏం డిపాజిట్ చేయలేదు, కానీ తీసి అప్పుడప్పుడు మా పాపకి ఏమన్నా కొనడం అలా చేస్తా. సో ఈ మధ్య అయితే అస్సలు వేయట్లేదు మనీ. సో నేను డిసైడ్ అయ్యాను అనమాట, గ్యారంటీగా హ్యాండ్ బ్యాగ్లో ఇప్పుడు మనం బయటకు వెళ్ళి వస్తాము, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఎంతో కొంత మిగులుతుంది, అవి ఏదో దానికి ఖర్చు పెట్టేస్తాం. సో దాని బదులు మన దగ్గర ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్లో 10 రూపీస్ 20 రూపీస్ అలా మిగిలినప్పుడు ఎవ్రీడే అండి, ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 1 రూపీ అన్నది దీంట్లో వెయ్యాలి. అలా పెట్టుకున్నాం అనుకో, ఒక 4 మంత్స్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసి చూడండి. సో మీ చిన్న చిన్న పొదుపే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. మీ పిల్లలకి అప్పుడు మీరు ఆ అమౌంట్ పెట్టి ఏదన్నా కొనచ్చు, అంటే ఒక 1 మంత్ ఫీ అన్నా కట్టచ్చు, లేకపోతే వాళ్ళకి బుక్స్ అన్నా కొనచ్చు. నేనైతే మా పాపకి సైకిల్ కొందామని దాస్తున్నా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చాను, కానీ ఆన్లైన్లో కొన్నానండి. అది పెద్ద ఎక్కువ రోజులు రాలేదు, మా పాప చాలా రఫ్ హ్యాండ్లింగ్ అనమాట. ఇప్పుడు డెకత్లాన్లో కొందాము, డెకత్లాన్లో కొనాలంటే అట్లీస్ట్ 10,000 ఉంటుంది. నాకు ఇంకా 4 మంత్స్ టైం ఉంది మా పాప బర్త్డే రావడానికి. మరి నేను అంత సేవ్ చేయగలనో లేదో నాకు తెలీదు. ఇంకా 3 మంత్స్ అయిన తర్వాత ఈ పిగ్గీ బ్యాంక్ అనేది ఓపెన్ చేసి చూస్తాను ఎంత మనీ అయిందో. ప్రస్తుతానికి నేను ఒక 10 రూపీస్ వేస్తున్నానండి. సో వేసినప్పుడు మరీ కాయిన్స్ కాకుండా ఒక 10 రూపీస్ అలా వేసి చూడండి. తప్పకుండా హ్యూజ్ అమౌంట్, మరీ హ్యూజ్ అంటే ల్యాక్స్లో ఏమవ్వదు, కానీ థౌజండ్స్లో మీ పాపకో బాబుకో ఏదో ఒక మంచి వస్తువు కొనేటట్టు అయితే అవుతుందండి. లేక నా ఇటు రానా 10 రూపీస్ అయ్యు. సో ఇలా పిల్లలకి మనం నేర్పించడం వల్ల వాళ్ళకి పొదుపు కూడా అలవాటు అవుతుంది. చూసారా మా పాప వేసేస్తుంది. సో ఇలా ఇలా స్పెషల్ అకేషన్స్, మళ్ళీ ఏదైనా పూజలు పండగలు ఉన్నప్పుడు 100 100 వేయండి. ఎన్నో ఖర్చులు చేస్తాము, ఆ ఖర్చులో ఈ చిన్న పొదుపు కూడా చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్. మమ్మీ నా కోసం సైకిల్ కొనడానికి దాస్తుంది.